విజయదశమి ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో గత అర్ధరాత్రి బన్నీ ఉత్సవం జరిగింది. దసరా పండుగ రోజు మాలమ్మను వివాహం చేసుకున్న మల్లేశ్వరుడు దేవరగట్టు కొండ దిగి సింహాసనం కట్టపైన ఆసీనుడు కాగానే బన్నీ ఉత్సవం ప్రారంభమైంది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు దేవరగట్టు చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాల ప్రజలు పోటీపడ్డారు. జిల్లా అధికార యంత్రాంగం చేసిన అవగాహన సదస్సులు ఈసారి సఫలీకృతం కావడంతో గతంలో మాదిరి కాకుండా బన్నీ ఉత్సవంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. ఈ ఉద్రిక్తతలో కొంతమందికి గాయాలు కాగా వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించినట్లు అధికారులు తెలిపారు. అత్యంత ఆసక్తికరంగా జరిగే బన్నీ ఉత్సవం చూడడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా దాదాపు 100,000కు పైగానే భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బన్నీ ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం అంతా ఊపిరి పీల్చుకుంది.